गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं अपार करुणासिन्धुं ज्ञानदं शांतरूपिणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहम्। सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरा। मन धर्ममु सनातन वैदिक हिंदू धर्म इदि एप्पुडु प्रारंभिंचिनारनि तेलुसुकोवालंटे ई धर्मान्नि युग युगंगा मनं पाटिस्तुन्नां। कृतयुगमु त्रेतायुगं द्वापरयुगं कलियुगं అంటే మనం ఇప్పుడు కలియుగంలో కదా ఉన్నాము, కలియుగంలో పాటిస్తున్నామంటే ఎలా అంటే ఇది మొదటి కలియుగం కాదు. ఎన్నో కలియుగాలు గడిచినాయి. చతుర్యుగాలు అంటారు దాన్ని, చతుర్యుగాలు అంటారు. ఆ చతుర్యుగాలు ఎన్నో అయిపోయినాయి. అప్పుడు ఈ ధర్మం అనేది ఎప్పుడు ఈ సృష్టి అనేది వచ్చిందో చూపించబాబు, అది సృష్టి అనేది ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి వస్తున్న ధర్మం ఈ సనాతన వైదిక హిందూ ధర్మం. ఒక ధర్మం అని చెప్పినప్పుడు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ధర్మం అని చెప్పుకుంటారు, అది వేరు విషయం. ధర్మం అని చెప్పినప్పుడు ఆ ధర్మానికి మన గ్రంథం ఏమి, ఏ పుస్తకం ఆధారం, ఏ ఉపదేశం ఆధారం, ఏ మార్గదర్శనం మనకు ఆధారం. ఇదో రామ మందిర్కి సోమవారం వస్తారంటే ఏదో కమిటీ వాళ్ళు చెప్పారు, అందుకని మీరు వచ్చినారు. ఎవరిని నమ్ముకుని, ఎవరిని ఆధారపడి, ఎవరు చెప్పే మాటను విశ్వసించి మన చర్యలు ఉంటాయి. ఒక ప్రోగ్రాం అంటే వీళ్ళు ఏర్పాటు చేశారు, వచ్చినాము, రేపు పురోహితులు, రేపు కార్యక్రమం చెప్తారు, అదన్నీ ఉంటుంది. అలా హిందువులు సనాతన ధర్మానికి చెందిన వాళ్ళందరూ కూడా వేదాన్ని ఆధారంగా పెట్టుకుని ఆ వేదం చెప్పిన మార్గంలో విద్యాభ్యాసం కానీ పెళ్ళి కానీ, పెళ్ళి తర్వాత సన్యాసానికి కొంచెం ముందు ఏర్పాట్లు, వానప్రస్థం అంటారు అది. నేను రిటైర్ అయినాను, మా అబ్బాయికి ఆ బీగం అంతా ఇచ్చినాను, కోడలే ఇప్పుడు కుటుంబ వ్యవహారం అన్నీ చూస్తుంది,
అట్లా అబ్బాయి కానీ కోడలు కానీ అంత బాధ్యతలు కొంత కొంత ఇచ్చి ముఖ్యమైన కార్యక్రమం వరకు నేను వస్తాను, మిగతంతా వాళ్ళే చూసుకుంటారు. కులదేవత పూజకు వస్తాను, లేదు బంధు పెళ్ళికి వస్తాను, మిగతా మామూలు వీళ్ళు చూస్తారని కొంచెం కొంచెంగా శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయేత్. కొంచెం కొంచెం కొంచెంగా మనం రిటైర్ అవ్వటం, సాంసారిక బంధం నుంచి మన ఆశాపాశం నుంచి మనం తగ్గించుకొని మనం జ్ఞాన మార్గానికి భక్తి మార్గానికి. లోకాలు అనేకం ఉంటాయి, కింద కొన్ని లోకాలు ఉంటాయి, మనం ఉండే లోకం ఒకటి, ఇంకొక లోకం ఒకటి ఉంటుంది. అలా మన జీవిత యాత్ర అనేది మనం ఇప్పుడు ఈ ఊర్లో ఈ పేరుతో ఈ కుటుంబంలో పుట్టినాం, కానీ ఇది మొదటి పుట్టుక కాదు, ఇదే అంత్యం అనేది కూడా కాదు. ఈ అకౌంటు ఇది, ఈ పేరు, వీళ్ళకు కొడుకు, వీళ్ళకు కూతురు, వీళ్ళకి కోడలు, వీళ్ళకి భార్య, వీళ్ళకి పిల్లలు, ఏదో ఈ అకౌంట్స్ ఉంటాయి. కానీ పునరభి జననం పునరభి మరణం పునరభి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే భజగోవిందం భజగోవిందం అని ఆ గోవిందుని నమ్ముకోండి, ఆ స్వామిని నమ్ముకోండి, వెంకటేశ్వర స్వామిని నమ్ముకోండి అని చెప్పి ఈ జీవితంలో ఈ పలాను ఊర్లో ఆదిలాబాద్లో పుట్టడం కానీ, ఏదో ముందు నిర్మల్లో పుట్టడం కానీ, నాగ్పూర్లో పుట్టడం కానీ, మొత్తానికి ఈ దీంట్లో ఉండి ఈ పుట్టిన వాళ్ళు మంచి పని చేయాలి. మంచి పని చేస్తే మనకు పుణ్యం మనం సంపాదిస్తే, పుణ్యం సంపాదించేది ఎట్లా కోట్లకు వెళ్ళి బజార్లో ఈ సామాను అట్లా కొనేదానికి కాదు, మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. ఏదో గుడికి పూలు ఇచ్చినామా, లేదు దీపములకి నూనెలు ఇచ్చినామా, పత్తి ఇచ్చినామా, గంట తీసి ఇచ్చినామా, ఆవు పేడ ఇచ్చినామా, అంటే ఈ పౌడర్లంతా వచ్చిన తర్వాత ఆవు పేడ యొక్క మహాత్మ్యం ఆ వాడుకలో మనకు తగ్గిపోయింది. అందుకని కొత్తది వచ్చిన తర్వాత ప్యాంట్లు వచ్చిన తర్వాత చీరలు పోయింది, పంచలు పోయింది, అట్లా కొత్తది వచ్చిన తర్వాత పాతది రెండూ పెట్టుకోవాలి. భాషల్లో కానీ మన భూష కానీ మన భావంలో కానీ అన్నిటినీ కూడా ప్రాచీనానికి ప్రాముఖ్యత ఇచ్చి మన భాష ఏది తెలుగు మరాఠీ హిందీ ఏముంటుందో దాన్ని చూసుకుని ఇంగ్లీషు వాడుకోవాలి. అంతేగాని అలా మన తిండి కూడా మనది ముఖ్యం, మనదే శాస్త్రీయమైన భోజనం ఏముంటుంది, ఈరోజు అంగారకి చతుర్థి, ఈరోజు షష్ఠి, ఈరోజు ఏకాదశి అని ఏముంటుందో ఆ రోజు ఏం పలహారం చేయాలో, లేదు భోజనం చేయాలా, భోజనం పెట్టాలా, ఉపవాసమా, ఏందో మనకి సాధ్యమైనది చిన్న మార్పు ఉండాలి. ఏకాదశి అంటే ఒక మార్పు ఉండాలి. మరీ ఇప్పుడు జైన్స్ చేస్తారు రాజస్థాన్లో, వాళ్ళు నీళ్లు తాగకుండా అట్లా ఉంటారు, కొందరు ఉడిపి వాళ్ళు నీళ్లు వెళ్ళు తాగకుండా ఉంటారు. ఎవరికి ఏమి సాధ్యమో ఏదో ఒక మార్పు ఉండాలి. ఏదో కొంతవరకైనా మనం ఆ శాస్త్ర మర్యాదని గౌరవిస్తూ ఈరోజు అన్నం తినటం లేదు, ఈరోజు రొట్టె వరకే తింటాము, ఈరోజు పలహారం మాత్రమే, ఒక పూట ఇలా తింటాము, ఏదో చెప్పి పిల్లలకు చిన్న వయసైనా కొంత నేర్పాలి. అసలు మనం నేర్పకపోతే వాళ్ళు పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ సంస్కారం లేకపోతే వాళ్ళకి ఈ సత్సంబంధాలు తగ్గిపోతాయి. అందుకని ఆ సత్సంగం కావాలి అని దానికోసమే శంకరాచార్యులు చిన్న వయసు నుంచి 8 వయసు నుంచి అన్ని ఊర్లకు వచ్చి ఆయన పాదయాత్ర చేసి ఈ దేశాన్ని ఒకటిగా ఉండటానికి ఆయన మహాప్రయత్నం చేసి ఎక్కడో ఆయన సంసార బంధం నుంచి తల్లి యొక్క అనుమతి తీసుకుని భవతి భిక్షాంతి అని బ్రహ్మచారి దశలో, అది ఒక ధర్మం అంటే ఉన్నదా లేదా అనేది కాదు, బ్రహ్మచారి యొక్క ధర్మం భిక్షాచరణం చేయాలి. అలా భిక్షాచరణం చేసినప్పుడు కనకధారా స్తోత్రం అని జరిగింది, అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది.
తర్వాత ఆయన సన్యాసం తీసుకుని సన్యాసం తల్లి యొక్క అనుమతితో తీసుకుని ఆవిడ ఒప్పుకొని ఏదో అబ్బాయి మంచిగా జీవించి ఉంటే చాలు అంటే ఏదో పట్టుకుంది మకర మకర పట్టుకుంది పట్టుకుంటే మొదలి పట్టుకుంది పట్టుకుంటే దాని నుంచి బయటికి పడాలంటే సన్యాసం తీసుకుంటే అది వదిలేస్తుందంటే సరే అబ్బాయి బతికుంటే చాలు బ్రహ్మచారో సన్యాసియో గ్రస్థో ఏదో మొత్తానికి అబ్బాయి బతికుంటే చాలని ఆవిడ సరే ఏదో చెప్పేది కూడా మంచి మాట చెప్తున్నారు జ్ఞాన మార్గం అది మనం చేయగలిగింది ఏమని ఆవిడ ఆర్యాంబ అని పేరు వాళ్ళ తల్లి పేరు అంటే గౌరవం ఉంటుంది ఈ దేశంలో తల్లి అనే వాళ్ళకి మంచి అబ్బాయిలు అమ్మాయిలు పుట్టినప్పుడు మొదటి గౌరవం తల్లికి ఉంటుంది అలాంటి గౌరవం కోసము అంటే పుణ్యం కోసము ఈ దేశంలో అంతా తపస్సు చేసి పిల్లలు పుడతారు ఈ దేశంలో అంటే కేవలం నెంబర్ అనేది కాదు ఈ దేశంలో సంతానం అంటారు చెప్పి అది తపస్సు అన్ని చేసి చేస్తారు అలా ఈ జ్ఞాన పరంపర అనేది మన దేశంలో వస్తున్నది ఆ జ్ఞాన పరంపరలో ఎందరో మహానుభావులు అని త్యాగరాజస్వామి వారు సంగీతం ఆయన పాడారు అట్లా గొప్ప వాళ్ళందరూ ఇక్కడ అంటే భగవంతుడే ఇక్కడికి వచ్చి పుట్టి వైకుంఠంలో ఉండే భగవంతుడు రాముల వారుగా పుట్టి అక్కడ వైకుంఠాఖ్యే మునిజన వైకుంఠాఖ్యమని అంతా దేవతలందరూ వెళ్ళి అడిగారు ఏ కష్టంగా ఉంది మాకు రావణాసురుడు ద్వారా ఇంత కష్టం అనుభవిస్తున్నాము మీరు వచ్చి కాపాడితే కానీ మాకేం దిక్కు లేదు గతి లేదు మీరే శరణం అని స్వామియే శరణమయ్యప్పంటాం కదా అలా శరణాగతి తత్వం భగవద్గీతలో చెప్పినట్టుగా వాళ్ళందరూ వెళ్ళి కోరుకుంటే పాల సముద్రంలో ఉండే మహావిష్ణువు దగ్గర కోరుకుంటే తర్వాత ఆయన మనుష్యుడిగా పుడతారని పుట్టాలంటే మంచి కుటుంబంలో పుట్టాలని దశరథ మహారాజు కౌసల్యాదేవికి బిడ్డగా పుట్టి ఈ రామాలయం మీరు మంచిగా ఇక్కడ ఆదిలాబాదులో అంతా చేస్తున్నారు అందుకని ఈ ధర్మం అనేది అనాది ధర్మము అనాది ధర్మము వ్యాపకమైన ధర్మం వ్యాపకం అంటే ఇది లేని చోటు లేదు గుడి మాత్రమే హిందూ ధర్మం కాదు గుడి ప్రధానం కానీ వేప చెట్టు చూస్తే అక్కడ హిందూ ధర్మం ఉంటుంది రావి చెట్టు చూస్తే అక్కడ హిందూ ధర్మం ఉంది ఈ ఆకులు కొడతారే పలాసము ఆకులు భోజనం కోసం ఇది మోదుగా అది వచ్చినప్పుడు చూసిన ఎక్కువ ఉంది అక్కడ అట్లా దీంట్లో హిందూ ధర్మం ఉంటుంది హోమానికి వాడుతారు ఉపనయనం అంటే వాడుతారు అట్లా సమిధల కింద ఉపయోగించుకుంటారు అట్లా వేప మామిడి ఆకులో తోరణం కడతారు అక్కడ హిందూ ధర్మం ఉంది ఆవుల్లో హిందూ ధర్మం ఉంది కడపలో ఉంది కుడి చేతిలో ఉంటుంది ఎడమ చేతిలో ఉంటుంది ఇది చేయవచ్చు ఇది చేయకూడదు కాలు ఇట్లా పెట్టాలి ఈ కాలు పెట్టాలి అట్లా మన యొక్క ఆలోచనలో మన యొక్క ఆహారంలో ఆహారం వడ్డించటంలో ఇక్కడ పప్పు పెట్టండి అంటారు ఇక్కడ అన్నం పెట్టండి అంటారు ఆకు గిటివై పది పెట్టండి అంటారు మా ఇంటి ఆచారం అంటారు కులదైవం ఇట్లా పూజ చేయాలంటారు మేము అక్కడ పోయి చేసి వస్తాము అంటారు ఆడవాళ్ళ ఇంటి వాళ్ళు అంటారు మగ ఇంటి వాళ్ళు అంటారు కొన్ని తర్వాత మా గోత్రం అంటారు పెళ్ళైన తర్వాత మా గోత్రం అంటారు ఇదన్నీ మన భారతీయ చరిత్రలో గొప్ప విషయాలు వేరెక్కడా ఇది చూసేదానికి కాదు ఒక 5 సంవత్సరం పెళ్ళైన తర్వాత మా కులదైవం అంటారు వీళ్ళు తర్వాత మీ పుట్టినింట్లో ఏమని గుర్తు చేస్తే అది చెప్తారు అట్లా అది కూడా చెప్తారు మొత్తానికి అంత ప్రేమ మార్గంలో నడిచే దేశం ఈ దేశము శ్రద్ధా మార్గంలో నడిచే దేశము ఈ దేశము ధర్మ మార్గంలో నడిచే దేశము ఈ దేశము లేకపోతే మనుషుల్లో ఇంత గౌరవం కానీ ఇంత భక్తి కానీ కుదరదు శాస్త్రాన్ని నమ్ముకుంటారు వేదాల్ని నమ్ముకుంటారు పురాణాల్ని నమ్ముకుంటారు అందుకని ఆ పురాణాల్ని వేదాన్ని ధర్మాన్ని ప్రచారం ఈరోజు మనం చేయాలి అంటే మనకు అవసరం లేని విషయాలు మనకు వ్యతిరేకమైన విషయాలు మనకు ఇబ్బంది కలిగించే విషయాలన్నీ కూడా మనం అడగకుండానే
మన దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా ఏమ ఒక నొక్కేస్తే చాలు ఏమేమో వస్తూ ఉంటాయి మనకు అవసరం ఉందో లేదో అదన్నీ వస్తూ ఉంటాయి మంచి విషయాలు ఉన్నాయి కానీ మంచి విషయాలు కొద్దిగా ఉంటుంది ఇది చాలా ఉంటుంది అలా మనం మంచి విషయం కోసరము మంచి విద్యాలయాలు పెట్టాలి ప్రతి జిల్లాకు మంచి మంచి ధార్మిక విద్యాలయాలు పెట్టాలి వేద పాఠశాల స్మార్త పాఠశాల వాల్మీకి రామాయణ కథ రామకథ భాగవతం ఇవన్నీ అప్పుడప్పుడు జరపాలి హోమం చేయాలి ఇక్కడ కూడా హోమం కార్యక్రమం పెట్టారు రేపు ఇక్కడ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజ ఉంటుంది మీరందరూ ఉదయం వచ్చి 7 గంటలకు అందరూ వచ్చి అక్కడ మధ్యాహ్నం పూజ వరకు చూసి ఉండి తీర్థ ప్రసాదం తీసుకుని వెళ్ళాలి తర్వాత సాయంత్రం పూజ ఉంటుంది సౌకర్య ప్రకారం సాయంత్రము మళ్ళా మంగళవారం రోజు ఉదయమే 7 గంటలకి లోపల మీరందరూ వచ్చినప్పుడు ఆ పూజ అభిషేకం చంద్రమౌళీశ్వర స్వామి అభిషేకము అర్చన హారతి ఇవన్నీ త్రికాల పూజ అన్నీ ఉంటుంది ఎల్లుండి చేసుకుని మేము ఇక్కడి నుంచి నాగ్పూర్ వెళ్ళేదానికి అవుతుంది ఆ రోజు 11 నుంచి 12 గంటల లోపల మంగళవారంలో ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది హోమం పూర్ణాహుతి దానికి ఎక్కువ మంది వచ్చి కలుసుకొని ఈ మధ్యలో దీప పూజ అని రేపు సాయంత్రము సంధ్యా సమయం అయిన తర్వాత 6 గంటల అయిన తర్వాత దీప పూజ అని ఇక్కడ కంచిపీఠంలో శంకరాచార్యుల యొక్క పాదుకలు ఉన్నాయి ఆ శంకరాచార్యుల యొక్క బంగారు పాదుకలకి అంటే బంగారు కవచం ఉన్న పాదుకలకి హారతి అన్ని ఇస్తారు అది అయిన తర్వాత దీప పూజ కార్యక్రమం కొంచెం ఎండ తగ్గిన తర్వాత సంధ్యా సమయం వచ్చిన తర్వాత అప్పుడు దీప పూజ మీరందరూ మహిళా మండలి అందరూ వచ్చి మీరు చేయాలి పిల్లలకి నేర్పించాలి శనివారం ఆదివారంలో చిన్న వయసు అమ్మాయిలకి అబ్బాయిలకంతా మీరు అంటే ఈ స్కూల్లో వాళ్ళు చదువుని నేర్చుకున్న ధర్మం కుటుంబం ద్వారా నేర్పవలసిన విషయము గురువుగారి ద్వారా నేర్పవలసిన విషయము దీంట్లో కూడా మీరు శ్రద్ధ అని చూపించి ఈ ఊరికి చాలా సంవత్సరం ముందు వచ్చినాము ఇక్కడ రాజస్థాన్ సమాజం అదంతా కూడా అప్పుడు పోయినాము ఇక్కడ మళ్ళా ఇక్కడికి రావటం చాతుర్మాస్యాని కోసం ఉత్తర దేశం వెళ్తూ ఉంటే దానికి మధ్యలో మేము చూసిన నిర్మలు ఆదిలాబాద్ అన్ని ముందు చూసిన చోటు అన్ని చూసేదానికి ఇప్పుడు వచ్చినాము రేపు అందరూ వచ్చి ఆ స్వామి దర్శనం అంతా చేసుకుని అప్పుడు ఇప్పుడు ఎలా కూర్చున్నారో అట్లా కూర్చుని ఫోటోలు అన్నీ తీయకుండా దర్శనం మాత్రం చేయాలి ఫోటోలు తీయకూడదు పూజా సమయంలో ఇక్కడ మీరు అన్ని ఫోటోలు తీసుకోవచ్చు వచ్చినప్పుడు ఫోటోలన్నీ ఇక్కడ కూర్చున్నప్పుడు తీసుకోవచ్చు అక్కడ సాన్నిధ్యము చైతన్యం అందుకని అక్కడ మీరు ఆ పరంపరా సంస్కృతిని పరంపరని కాపాడాలి పరంపరాగతమైన మన ధర్మాన్ని మనం కాపాడి ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి ధర్మాన్ని మనసా వాచా కర్మణ ఆచరిస్తూ బాగా మీరందరూ కూడా హారతాన్ని తీసుకొచ్చి అన్ని చూపించినారు మంగళ ద్రవ్యం అంటారు సౌభాగ్య ద్రవ్యం దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం అని చెప్పి అక్కడ మహారాష్ట్ర దేశం అంతా వెళ్ళినప్పుడు స్మరణే కామన పూర్తి జయదేవ జయదేవ అని పడతారు అట్లా కామన పూర్తి మీకేం మంచి కామన్లు ఉన్నాయో శాస్త్రీయమైన శాస్త్రానికి విరుద్ధం లేని కామన్లు ఏముంటాయో ఇవన్నీ కూడా అమ్మవారి దయతో అంతా మంచిగా జరిగి ధర్మో రక్షతి రక్షిత ఆ ధర్మానికి మనం ఎంత సేవ చేయగలుగుతామో చేసి అందరికీ సుఖశాంతి కలగాలి దానికోసమే అందరూ కూడా దానము చేయాలి యోగదానము చేయాలి పార్టిసిపేషన్ యోగదానము దానం మనం చేస్తున్న ధర్మాలు చేసి అమ్మవారి దయకు పాత్రలు కావాలి హర హర నమః పార్వతీపతే హర హర శంకర జయ